ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏమండి వినరండి వినరండి, మా ఆయన వచ్చేస్తున్నాడు. ఏమండి రేపు మన పెళ్లి రోజు కదా, గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుందాం. గ్రాండ్ గానా? ఓకే ఓకే, తిక్కమ్మని పిలుస్తా. ఓకే తిక్కమ్మా, బిన్నెరా తిక్కమ్మ బిన్నె. ఈ గార్దిపల దానికి, గార్దిపల దానికి నాతో తప్ప ఏరే పనే ఉండదు కొంపలో. ఏంటంటాను? మీరు సూపర్ అంటన్న మేడం. ఏమంటా? సరే గాని రేపు మా పెళ్లి రోజు మా ఇద్దరిది, ఇల్లంతా తల 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 మెరిసిపోవాలంతే, సరేనా? సరే సరే అమ్మగారు. ఎంజింగ్ అమ్మగారు మీరు, ఎంజింగ్ అమ్మగారు మీరు. దీనికి తెలుగే రాదు, అది ఎంజింగు బొంజింగు అనరు, దాన్ని ఎంజాయ్ చేసుకోండి అని అంటారు. నాకు తెలుగే రాదు, దానికి మాటలే రావు. ఆ విషయం దానికి ఏ తెలుదు, దానికి ఏ తెలుదు. మీరు సూపర్ మేడం. ఏమైనా పర్వాలేదు, సరే నేను పోతానా. సరే సరే, నేను ఇల్లు క్లీన్ చేస్తా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంది. ఏం రా రొట్టెగా చూడకుంటారు, అంత హెల్ప్ చేయొచ్చు కదా. ఏం హెల్ప్కా? ఒరే ఎలుపు అంటే ఏందో అనుకునేవు, రా సాయం, రా సాయం. సాయం ఏం చేయకో, కొరనా బట్ట, కొరనా బట్ట. అయిపోయింది, పోతానా నేను. వాడిని లేపాలంటే క్రేన్ తేవాలి, క్రేన్ తేవాలి. సరే సర్లే మా పని మనసు, నువ్వు కూర్చో. ఒసే తిక్కమ్మ బిన్నె రావే, ఏం చేసావు ఇల్లంతా? ఈ పడి సచ్చినారు ఎద్దులాల. లేదు లేని మేడం, మేడం లేండి సార్, సార్ సార్ లేండి. నువ్వు లేయే, ఓకేదానా, ఓకేదానా, లేండి సార్. ఏమైంది సార్? ఏం చేసావు ఇల్లంత ఇలా జరిపోతుంది? నువ్వే కదా మేడం, రేపు మా పెళ్లి రోజు మెరసాలా, మా పెళ్లి రోజు మెరసాలా, తల తల అనాలా అన్నావు. అందుకే నువ్వు మొఖాన్ని కూసుకునేది నీళ్ళ బెస్క్ అడిగిన. అది మొఖానికి కూసుకుంటే తెల్లగొచ్చారు, ఇంటికి రుద్దుతే కాదు. మసిబొగ్గులాగుంది, మసిబొగ్గులాగుంది, ఇది తెల్లగొచ్చింది లేంది. ఇల్లు రాదా అని వేసిన సార్, ఇల్లు రాదా అని వేసిన సార్. అన్నానాదేం తప్పుంది, మీరే చెప్పండి. అంతే కదా రొట్టెగా? అంతే లెక్క. ఏమన్నా హెల్ప్ చేయాలనా? వద్దులేరా, చాలు నీ హెల్ప్. నీ నడకంది నీ నడక, నీ నడకంది నీ నడక. సరే గాని తిక్కమ్మా, కాఫీ కాలబెట్టుమా. ఎప్పుడు గంటకు ఒక కాఫీ తావలేక సావాలా. దో బాన కడుపు తాగు, దో బాన కడుపు తాగు. వస్తున్న పూల చంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత బావి. ఒసే తిక్కమ్మ, కాఫీ అంది రావడం లేదు కప్పు నుంచి. అంటే అయ్యగారు మీరు ఇందాక జారి పన్నారు కదా, కాఫీ కూడా జారుతాదని ఫెవికి కేసినాను అయ్యగారు, ఫెవికి కేసినాను అయ్యగారు. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. ఓసిని తెలివి తెల్లారా, ఇంత అద్దుమానంగా. థ్యాంక్స్ అయ్యగారు, థ్యాంక్స్ అయ్యగారు. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల. నా గార్ది పల్లది కూడా నన్ను ఇంత. సరే కాఫీ ఇచ్చినావు కదా, అయిపోయింది కదా, పో లోపలికి. ఈ టైంలో ఎవరు దాపరిచ్చినాడో బేకార్ నా కొడుకు. నువ్వు ఎవరాను, ఇంత కరేగా ఉండవు. ఈవెంట్ మేనేజర్ సార్. ఆయన ఏంటి సార్ అట్లా చూసి అట్లా పోతారు, నేను మనిషినే సార్. మనిషివేనాను, నేను కాకి అనుకున్నా మరి ఇంత నల్లగా ఉండేది నువ్వు. సరే కానీ సార్, మీ ఇంట్లో ఈవెంట్ ఉందని తిక్కమ్మ గారు ఆర్డర్ ఇచ్చారు సార్. తిక్కమ్మనా? సరిపా, అది తిక్కమ్మ నువ్వు కర్రమ్మా. వచ్చే తిక్కమ్మా, ఎవడు ఈవెంట్ మేనేజర్ అంటావు? ఎవరు నువ్వు? ఉల్లగడ్డ మొక్క మోడ ఇట్టుందా, ఉల్లగడ్డ మొక్క మోడ ఇట్టుందా? మేడం మీరే కదా మేడం ఈవెంట్ ఇట్లా చే. నువ్వేనా? అవును మేడం. ఇట్టున్నాడు ఎంగాల పెడతాడు. సార్ నేనే పిలిచిన సార్, మీది పెళ్లి రోజు అని
సెలబ్రేషన్ చేస్తాడని. ఓ ఈడు సెలబ్రేషనా? సరే వచ్చి తగలాడు. ఉండేటట్టు ఉన్నాడు సామి. ఆ కూర్చున్నా సార్. వచ్చే గేదె ముఖం దానా? వస్తున్నానండి. టీ తీసుకొని రా. తీసుకో బాబు. సరే మీ ఈవెంట్ పేరు ఏం పేరు బాబు? సూపర్. రే నేను ఉన్నగానే నా పిల్లని సూపర్ అంటావా? ఇంతవరకు నాకే అనిపించారా? ఇంతవరకు నాకే అనిపించారా? పోనీ పోనీ లేండి, నేను అడుగుతా కదా బాబు. ఇంతకు మీ ఈవెంట్ నేవేంటి? ఏందిరా ఇంతవరకు నా మొగుడే అల్ల కెవ్వుకే కానీ నువ్వేందిరా కర్రీమాఖం వాడని అన్నంటావు? నువ్వు మనిషి పశువా? అలా కుడతావంటి చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ మేడం. మా ఈవెంట్ పేరే అది మేడం. అట్లా అంటావా? ఈవెంట్ పేరు అంటలేండి, ఊరికే కొట్టే కర్రోని. అంతగాక దీని ముఖం చూసి ఎవడన్నా కెవ్వు కేక్ అంటాడా సార్? కెవ్వు కేక్ అంటాడా సార్? నీకన్నా అనిపించిందిరా రొట్టెగా? చూడు వానికి కూడా బ్యా అంటారా నీతో కతీఫ్రా? ఏంది నువ్వన్నీ? మీరు సూపర్ మేడం, మీరు సూపర్ మేడం. సరే సరే నేను పోతాను. సరే కానీ వచ్చిన విషయం ఏంది? ఇంటి డెకరేషన్ చేయమన్నా. సరే ఇల్లు చూపిస్తారా? ఎవరో ఒకరు వాకిలి కొట్టి సస్సానే ఉంటారు. ఇప్పుడే చెప్పినా అప్పుడే ఎవరో కొట్టి సస్సన్నారు వాకిలి. ఏం రా రొట్టెగా, నువ్వు వాకిలి నీకన్నా ఉండరా మా ఇంట్లో. ఎవరు నువ్వు? హాయ్, మై నేమ్ ఇస్ లంగా, కాల్ యువర్ మేడం. మేడం లంగాలు వద్దు, మొన్ననే 1/2 డజన్ లంగాలు తెచ్చుకుని అంగొద్దు నాకు, అంగొద్దు నాకు. మాటేరాలి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. నో నాట్ లంగా, కాల్ యువర్ మేడం. మై నేమ్ ఇస్ లంగా. లంగా ఆ మేడం లంగా ఇది ఆడేసుకొని సచ్చాది. ఆ మేడం లంగా ఇది ఆడేసుకొని సచ్చాది. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఏంది నా తలకాయ తింటుంది? పొరక తీసుకుని వచ్చా గానీ నువ్వు ఊరికే తవ్వి నుంచి ఉండు. తిక్కమ్మా తిక్కమ్మా, ఏం చేస్తాను? వంట చేస్తానా? తింటావని తింటావని మళ్ళీ ఎవరో బెండకాయ ముఖం, బెండకాయ ముఖంతో వచ్చి నా తలకాయ తింటుంది మేడం. లంగా 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 అని ఒక లంగా వేసుకుని వచ్చింది. అది సాలదేమో దానికి, సాలదేమో దానికి. బాగున్నావా? దీనికి ఏం తెలుగు రాదు, నాకేం ఇంగ్లీష్ రాదు. ఫైన్ అంటే కట్టమంటంది గార్ది పల్లదానా. మీరు సూపర్ అని చెప్తాను. సరే సరే గాని తను అమెరికా నుంచి వచ్చింది నా కోసం రేపు పెళ్లి రోజు అని. మీరేం లంగా గింగా అని మాట్లాడతాను, దాని పేరు లేంగా. సరే కూర్చోబెట్టు వచ్చి. అమ్మా యు హావ్ కమ్మా, అమ్మా యు హావ్ కమ్మా. ఏం కావాలి నీకు? ఐ వాంట్ జ్యూసీ జ్యూసీ లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ కావాలా? తిక్కమ్మ లెమన్ జ్యూస్ అంటే దగ్గర రాబో దీనికి. అంటే ఏంది మేడం? నిమ్మకాయ, నిమ్మకాయ. నిమ్మకాయ? నిమ్మకాయ తెచ్చా మేడం. తాగు మేడం. పిచ్చమ్మా జ్యూస్ వెరీ 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 సూపర్. లంగా మేడం ఎంత మంచిది మేడం. ఇది కూడా అనాలి నన్ను ఒక్కసారి కూడా. చెత్తమ్మకంది కూడా, చెత్తమ్మకంది. ఏంది నువ్వు సూపర్ మేడం. ఏంది గేదె ముఖం దానా సూపర్ అంటుంది? జ్యూస్ తిక్కమ్మ తీసుకొని వచ్చింటే సూపర్ అని చెప్తాను. తిక్కమ్మ నాకు ఒక గ్లాసు. ఆశించుకున్నావు, తీసుకొచ్చా? ఉండు సార్, వర్క్ మొత్తం అయిపోయింది, నేను వెళ్ళిపోంటావా? మళ్ళీ రా, జ్యూస్ తాగిపోదు, నువ్వు కూర్చోడా. ఏం కాదు కదా, తాగుతే కదా తెలిసేదిరా. చెత్తమ్మకమోడా, చెత్తమ్మకమో. ఏం కాదు బాబు, తాగు, ప్రేమతో తెచ్చిన. వాట్ ఈస్ దిస్ గుడుగుడా? వాట్ ఈస్ దిస్? ఏంటి 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 ఏంటి? మై స్టమక్ ఇస్ గుడుగుడా. గుడుగుడా? ఏమైంది? వేర్ ఇస్ ద టాయిలెట్? టాయిలెట్ రైట్ ఆర్ లెఫ్ట్? వెళ్ళు. ఏందంట మేడం, ఏరుకునే దాని మాదిరి ఉరుకుతాంది? ఏరుకునే దానికే పోతుంది, ఏరుకునే దానికే పోతుంది.
సార్ ఈ బాత్రూమ్లు గట్లా లేవు, మన దగ్గర ఏమన్నా చెంబు ఏమన్నా దొరుకుతుందా? థ్యాంక్ యూ. ఏంటండి నాకు కూడా గుడుగుడు అంటండి, కూడా గుడుగుడు అంటండి. పోయేస్తాను నేను ముందు. ఏం చేసావు అందరు టాయిలెట్ కు పోతాండ్రు? నీకు లెమన్ జ్యూస్ నీకు ఇచ్చింది కాక నీ ఇంట్లో పనిచేసేది కాక మళ్ళీ ఆ లంగాలు అమ్ముకునేదానికి నేను జ్యూసులు లేవాలనా? లంగాలు అమ్ముకునేదానికి నేను జ్యూసులు లేవాలనా? ఏం చేసావు అసలు, ఎందుకు అందరు అట్ట పోతారు లెమన్ జ్యూస్ కలిపితే? ఏం లేదురా రొట్టెగా, జ్యూస్ తెమ్మనింది నిమ్మకాయ జ్యూస్. నిమ్మకాయలు లేవు, డెటాల్ బాటిల్ మీద నిమ్మకాయలు కానొచ్చినాయా? నేనంట దీనికి జ్యూస్ ఇయ్యాలంట, దీనికి ఏమన్నా హెల్ప్ చేయాల? నువ్వు గమ్మున ఉండేదే నాకు హెల్ప్. ఎర్రాణి ఒక ఎలుగల మందు దెంగలెక్క ఎట్టో దొరికి దింగింది రాక. మహేష్ గారు ఈ స్క్రిప్ట్ మీకు ఎలా అనిపించింది? పొద్దుటూరు పోరగాళ్ళు స్క్రిప్ట్ చాలా చాలా బాగా నచ్చింది, బాగా నవ్వుకున్నాను. మీ క్యారెక్టర్ పని మంచి క్యారెక్టర్ అండి. నా పేరు మహి సార్. మహి, మహి గారు చాలా న్యాచురల్గా చేస్తున్నారండి మీరు, చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. బాగుంది మీ క్యారెక్టరు, బాగా నవ్వుకున్నాను నేను. సో అమెరికా నుంచి వచ్చింది నేను, అమెరికా నుంచి లంగానా? లాంగానా, సారీ మా సారీ పొరపాటు అయింది, లంగా అనేసిన లాంగా. లాంగా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు, దుమ్ము లేపేసినారు స్క్రిప్టు. సో మీ స్క్రిప్ట్లో చాలా అందరూ న్యాచురల్గా చేసినారు, చాలా అద్భుతంగా అనిపించింది, బాగా నవ్వుకున్నాను నేను. ఇలాంటి స్క్రిప్టే నేను కోరుకుండేది, ఇంకా మంచి మంచి స్క్రిప్ట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నెక్స్ట్ స్క్రిప్ట్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ యువర్ షీట్ మేడం. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో. అందుకే నేర్చుకుంటాను. ఏంటి ఇక్కడ పోతావా లేకపోతే మాకు దింగి పోతావా? ఎలకల ముందు నైన్ సార్లు కానీ పోండి ఇక.